మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ప్రియాంక జాన్. ఇలా ఈ సీరియల్లో మూగమ్మాయి పాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ప్రియాంక అనంతరం జానకి కలగనలేదు. సీరియల్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ప్రియాంక టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివకుమార్ తో తన పెళ్లి జరుగుతుంది అంటూ ఈమె తెలియజేశారు. అయితే బయటకు వచ్చాక ఈమె పెళ్లి మాట ఎత్తలేదు. కానీ తన తల్లి అనారోగ్యానికి గురయ్యారనే విషయానికి తెలుసుకుని ఒక్కసారిగా కృంగిపోయారు. ఈమె తల్లి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారనే విషయానికి తెలుసుకుని ప్రియాంక ఒక్కసారిగా కృంగిపోయారు. తన తల్లికి సర్జరీ చేయించి చికిత్స కూడా అందించారు. అయితే సర్జరీ తర్వాత మరోసారి తనకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఇలా వైద్య పరీక్షలు నిర్వహించగా తన తల్లికి క్యాన్సర్ పూర్తిగా నయమైందని తెలిపారు. అయితే మరో టెస్ట్ కి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందని, అందులో కనుక నెగటివ్ వస్తే తన తల్లి పూర్తిగా ఈ క్యాన్సర్ నుంచి బయటపడినట్లేనని ఈమె తన సంతోషం వ్యక్తం చేశారు. ఇలా గత నెల రోజులుగా అనారోగ్యంతో తన తల్లి ఎంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం తనకు నయమైందనే విషయానికి తెలియడంతో ప్రియాంక సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.